हाई अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल अंदमे आनंदम जुट्टु राल्डानिकी चाला रकाल कारणालु उंटायंडी अंदरो ओकटे मुख्यंगा चुंड्रु अनेदि एक्कुवगा वेदिंचडं वल्ल जुट्टु एक्कुवगा रालिपोतदंडी चुंड्रुतो पाटु मन तल्लो एक्कुवगा वेडि उंडडं वल्ल कूडा जुट्टु एक्कुवगा रालिपोतदंडी चुंड्रुनि तग्गिंचुकोनि अलागे मन तल माडु भागंलोने वेडिनि कंट्रोल चेसुकुंटे मन जुट्टु राल्डानि तग्गिंचुकोवच्चु अलागे जुट्टु कूडा चाला स्पीडगा पेरुगुद्दंडी ఎంతో పవర్ఫుల్ గా పనిచేసే ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేశామనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దామండి. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన జుట్టు సరిపడినంత కలబంద జల్లం తీసుకోవాలి. జుట్టుకు పోషణ అందించడంలో కలబంద జెల్ చాలా బాగా యూస్ అవుతుందండి. కలబంద జెల్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. విటమిన్ ఈ మన జుట్టు పెరుగుదలకు అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా దృఢంగా పెరిగేలా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న అలోవెరా జెల్ మాత్రమే యూజ్ చేసుకోవాలండి. ఇలా సైడ్ ఉన్న ముళ్ళుని కట్ చేసుకుని లోపల ఉండే వైట్ కలర్ జెల్ని యూజ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ మన జుట్టుకే కాకుండా మన చర్మానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మన ముఖం పై నుండే మొటిమలను తగ్గిస్తుంది. అలాగే మన ముఖం పై నుండే ముడతలను కూడా తొలగించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మన జుట్టుకు సరిపడినంత కలబంద జెల్ని తీసుకోవాలండి. కలబంద జెల్లో జిగురు అధికంగా ఉంటుందండి. ఈ జిగురు పదార్థం మన జుట్టుకి వారంలో 2 సార్లు వాడడం వల్ల మన జుట్టుకి పోషణ అందిస్తుంది. అలాగే బలహీనంగా మారిపోయిన జుట్టు కుదుళ్ళకి బలాన్ని అందించి మన జుట్టు ఒత్తుగా నల్లగా దృఢంగా పెరిగేలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరికైతే ఎక్కువగా జుట్టు రాలిపోయి జుట్టు అంతా కూడా సన్నగా పిలకలాగా మారిపోయిందో అలాంటి వారికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ ఇది వాడిన వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన జుట్టు అనేది తిరిగి రీగ్రోత్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలోవెరా జెల్ యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అలాగే మన తల మాడి భాగానికి చల్లదనాన్ని అందిస్తుంది. జుట్టు అనేది సాఫ్ట్గా షైనీగా ఉండేటట్టుగా చేయడంలో పెరుగు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఒక అద్భుతమైన జెల్ అయితే రెడీ అవుతుందండి. ఇది మన జుట్టుపైన మిరాకిల్ చేస్తుందండి. ఎంత ఎక్కువగా జుట్టు రాలినా కానీ జుట్టు రాలడం తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుద్ది. మన జుట్టు చివరి చిట్లిపోయే ప్రాబ్లంను కూడా నివారించి జుట్టు అనేది సాఫ్ట్గా సిల్కీగా షైనీగా పెరగడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ 1 క్యాప్సిల్ యాడ్ చేసుకోవాలి. మన జుట్టుకి ఇంకా ఎక్స్ట్రా హెయిర్ బెనిఫిట్స్ వస్తాయండి. విటమిన్ ఈ ఆయిల్ ఇందులో యాడ్ చేసి మన జుట్టుకు వాడడం వల్ల ఇది జుట్టు రాలనివ్వకుండా కాపాడుతుంది. అలాగే మన జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ సమంగా జరిగేలా చూస్తుంది. అలాగే మన జుట్టు అనేది తిరిగి రీగ్రోత్ అయ్యేలా చేయడంలో విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టేబుల్ స్పూను క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆముదం జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు కుదుల్ని బలంగా దృఢంగా ఉంచడమే కాకుండా మన తల్లో వైట్ హెయిర్ రాకుండా కాపాడగలిగే శక్తి ఆముదంలో ఉందండి. అలాగే మన జుట్టు అనేది జెట్ స్పీడ్గా పెరిగేలా చేయడంలో ఆముదం చాలా బాగా యూజ్ అవుద్ది. అంతేనండి, ఈ రెమెడీని మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి పోషణ అందిస్తుంది. అలాగే బలహీనంగా నిర్జీవంగా గడ్డిలాగా మారిపోయిన జుట్టు కూడా మెరిసిపోయేటట్టుగా చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని మన జుట్టుకి ఎలా వాడాలంటే మనం తలస్నానం చేసే 1 గంట ముందు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకుని మన జుట్టు మొదలు నుంచి జుట్టు చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఇది స్కాల్ప్ భాగానికి బాగా అంటేటట్టుగా అప్లై చేసుకుని 1-5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇది అప్లై చేసుకుని 1 అవర్ పాటు మన తలపై ఉంచుకున్న తర్వాత కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారంలో 2 సార్లు ఈ జెల్ను వాడుతున్నట్టయితే
మీ జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చండి. మన తల్లో ఎంత ఎక్కువగా చుండ్రు ఉన్నా కానీ చుండ్రుని తగ్గించి తల్లో ఉండే దురద దద్దులు లాంటి ప్రాబ్లమ్స్ నివారించి మన జుట్టు అనేది హెల్దీగా పెరిగేలాగా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.